ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు, ఆగమోక్తంగా యాగశాల కార్యక్రమాలు, పవిత్ర సమర్పణ. కార్తీక మాసంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఈవో. దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో సంప్రోక్షణం. వేద విద్యా వ్యాప్తి పరిరక్షణకు టిటిడి చేస్తున్న కృషి అమోఘం. ధర్మ పరిరక్షణలో వేద విద్యార్థులు భాగస్వాములు కావాలి. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కంచి పీఠాధిపతుల అనుగ్రహ భాషణ. టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజున బుధవారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చిన అర్చకులు, ఆగమ పండితులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, ద్వారాతోరణ ఆరాధన, కుంభారాధన తదితర క్రతువులతో హోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు, పరివార దేవతామూర్తులకు గోపుర కలస శిఖరానికి సమర్పించి కర్పూర హారతులను అందజేశారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం సాయంత్రం టిటిడి ఈవో జె శ్యామలరావు సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న శ్యామలరావుకు ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో ఆలయం ముందున్న కళ్యాణకట్ట, ఆంజనేయస్వామి ఆలయం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయశాలను పరిశీలించారు. అనంతరం కపిలతీర్థం పుష్కరిణి, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయాలను సందర్శించారు. ఆలయంలో క్యూలైన్లను పరిశీలించిన తర్వాత శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై ప్రాంగణంలోని నాగులకట్ట, నవగ్రహాలను దర్శించుకుని సమీపంలోని టిటిడి పంచగవ్య ఉత్పత్తుల విక్రయశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు కార్తీక మాసం నేపథ్యంలో అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి, కుంభ సంప్రోక్షణతో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి.
ఈ సందర్భంగా అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలోని యాగశాలలో ఋత్విక్కులు వైదిక పూజలతో యాగశాల కార్యక్రమాలను జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కుంభ జలంతో అమృతవల్లి ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి స్నాపన తిరుమంజనం నిర్వహించి సంప్రోక్షణ చేశారు. ఆపై మేళతాళాలు భక్తుల జయ జయ ధ్వనులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కోలాహలంగా సాగింది. అన్ని విద్యల్లో కన్నా వేద విద్య ఉన్నతమైనదని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వేద విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. బుధవారం సాయంత్రం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని కంచి పీఠాధిపతులు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీకి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద విద్యార్థులను ఉద్దేశించి కంచి పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేశారు. వేద విద్యార్థులు ధర్మ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. వేదాలు అభ్యసించే విద్యార్థులకు స్వరూపం, స్వధర్మం, స్వభావం ముఖ్యమని, ధర్మాన్ని తెలుసుకోవాలంటే వేదాలను తెలుసుకోవడం తప్పనిసరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా సుబ్రహ్మణ్య అవధాని, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ విజయలక్ష్మి, అధ్యాపకులు, విశేషంగా వేద విద్యార్థులు పాల్గొన్నారు. అధర్మో రక్షతి రక్షిత, ఇది మన భారతదేశానికి ఒక ముఖ్యమైన వాక్యం. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనమందరినీ కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడటం అంటే ఆ ధర్మం ఏది అనే దాన్ని మనం తెలుసుకోవాలి. అధర్మాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పారు. అంటే అది చేయటం కోసరం కాదు, చేయకుండా ఉండటం కోసరం. అలా ధర్మాన్ని తెలుసుకోవటానికి ముఖ్యంగా మనం వేద ఉపదేశాల్ని మనం తెలుసుకోవాలి. వేదోఖిలో ధర్మమూలం, వేదాః సర్వహితార్థాయ. ఆ ధర్మానికి మూలంగా ఉండే ఆ వేదాన్ని తెలుసుకోవటానికి, ఆ వేద మార్గం ద్వారా తెలుసుకోవటానికి, వేదంలో చెప్పిన ప్రకారంగా తెలుసుకోవటానికి వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ, అది 1942 పెట్టారు స్వామివారు. అద్వైత సభ అనేది ఇంకా 1895 అప్పట్లో స్వామివారి యొక్క పరమ గురువు గారు అది ప్రారంభించారు. ధర్మ ప్రచారం కానీ లౌకికంలో ఆసక్తి కానీ పెరగడానికి ఈ సంస్కారం అనేది ఒకటి కావాలి. ఒక మంచి విషయాన్ని మరలా మనం అనుసంధానం చేసి తన్మయత్వం పొంది తద్వారా ఎలా అమృత మథనం ఎలా జరిగిందో అలా మనం ఆలోచనలు తదేకాగ్రంగా ఉంటే దాంట్లో నుంచి మంచి నవనీతం వస్తుంది. నవనీతం నుంచి ఆయుర్వైకృతం వస్తుంది, అన్నీ వస్తాయి. దానికి స్వామివారి యొక్క తపస్సు, స్వామివారి యొక్క ప్రయత్నము, స్వామివారిని నమ్ముకొని స్వామివారిని గౌరవించి ఈ దీంట్లో ప్రవేశం పెట్టిన తల్లిదండ్రులు, అలా ఈ విషయానికోసరం వీళ్ళ నాన్నగారు సరి వీళ్ళందరినీ పెట్టారు. అలా ఈ వేద పరంపర అనేది మన దేశానికి అవసరము. మన దేశం ఒక గొప్ప దేశము, ఆధ్యాత్మిక దేశం ఇది.
స్వామివారు 1947వ సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం రాబోతున్న సందర్భంలో ఈ దేశం రెండు దేశముగా విడిపోకూడదని అనుకున్నారు. అన్నీ ఒకటిగానే ఉండాలి. సంత స్థాన్ అని ఈ దేశం ఒకటిగా ఉండాలనుకున్నారు. స్వామివారు ఈ ప్రదేశానికి ఈ దేశానికి పెట్టిన పేరు సంత స్థాన్ అని. అంటే మంచి మహర్షులు, ఆధ్యాత్మిక వేత్తలు, ఎందరో మహానుభావులు అని త్యాగరాజ స్వామి చెప్పినట్టుగా సాధువుల చేత, మహాత్ముల చేత నడిపించబడిన దేశం ఈ దేశం. వారు ఏం నేర్పిస్తారు సాధువులు? త్యాగం అంటే ఏమి, సేవ అంటే ఏమి, నిరాడంబరమైన జీవితం ఏమి, లగ్జరీ ఆడంబరం కాకుండా మనం నిరాడంబర జీవితం, అది శ్రద్ధ, ఏ పని చేసినా శ్రద్ధగా చేయటం, దయ, కారుణ్యం, సహకారం, సహమతి, అలా మంచి మానవతా విలువలతో మనుషుడి యొక్క జీవితం ఉండాలనుకుంటా. అదే మీరు ఈ పూర్ణకుంభాలన్నీ ఇచ్చినప్పుడు అదే మంత్రాలు మీరు పఠిస్తారు. ఆ త్యాగం అనేది ధర్మం కోసం మనం త్యాగం చేయాలి, ధర్మాన్ని మనం త్యాగం చేయకూడదు. ఆ ధర్మం కోసం మనం త్యాగం చేయాలంటే నిరాశ, అత్యాశ, దురాశ లేకుండా ఉండాలి. నిరాశ ఫ్రస్ట్రేషన్ అంటారు, ఏమి జరగదు, ఏ ప్రగతి ఉండదు, ఏం జరుగుతుంది, అది ఉన్నదే జరుగుతుంది అని నిరాశ, నమ్మకం లేకుండా ఉండటం. దురాశ, మనకి ఏది అవసరం లేదో, ఏది మనకు విరుద్ధమైన విషయాల్లో దాంట్లో అభిమానం. దురాశ భూయిష్టే దురదివ గ్రహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే అని శంకరాచార్య చెప్తున్నారు. అలా దురాశ లేకుండా, నిరాశ లేకుండా మంచిది వస్తుందనే ఒక నమ్మకంతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడపాలి. అలాంటి ఈ మానవతా విలువల్ని మనం ధర్మం ద్వారా తెలుసుకుంటాం. ఆ ధర్మాన్ని వేదం ద్వారా మనం తెలుసుకుంటాము. అందుకని ఇది ఒక మందు. ఈ వేదం అనేది రామజ్యోతి మందు కొనరే అంటారు. అలా ఈ వేదవాన్ని మనం కాపాడాలి. ఆ వేదాన్ని కాపాడటం కోసమే శంకరాచార్యులు వేదో నిత్యం అధీయత అని చెప్పారు. అలాంటి వేదాన్ని నిత్యము సంధ్యావందనం చేసి త్రిశవణ మదకో స్పరిశి అని అలాంటి సంధ్యావందనాలను చేసి తపస్వీ పుణ్యో భవతి, తపస్వీ పుణ్యో భవతి. అందుకని ఆ తపస్వీగా మనం ఉండాలి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం. అలా ఈ తపస్వాధ్యాయం కోసము ఈ వేద పాఠశాలన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ స్వాధ్యాయం, స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోమోద్గల్య తద్ధి తపస్తద్ధి తపః అని మన సనాతన ధర్మానికి సంబంధించిన మూర్తి పూజ, విగ్రహారాధన. ఆ విగ్రహారాధన అనేది మన దేశానికి ముఖ్యమైన విషయం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో శ్రీ యజ్ఞవరాహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ యజ్ఞవరాహస్వామివారికి మహాభిషేకం జరిగింది. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ యజ్ఞవరాహస్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు వసుధాలక్ష్మి సమేత శ్రీ యజ్ఞవరాహస్వామివారిని, అలాగే రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివార్లను ప్రత్యేక అలంకరణలతో కళ్యాణ మండపంలో కొలువు తీర్చి షోడశోపచార కైంకర్యాలు, వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా వసుధా సమేత శ్రీ యజ్ఞవరాహస్వామివారికి
రమా సత్యనారాయణ స్వామివార్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ ఆహారాలను, నివేదన నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా తమ్మినాయుడుపేటలోని శ్రీ త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో అసిరితల్లి విగ్రహ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ త్రిపుర సుందరి దేవికి నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో శ్రీ అసిరితల్లి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. పరిసర ప్రాంతవాసులు అధిక సంఖ్యలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కొండంత భక్తితో కొండల రాయుడి చెంతకు ఆర్తిగా తరలివచ్చే భక్తులకు అమూల్యమైన సేవలను అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్త వరదునిగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో తిరుపతి కేంద్రంగా నెలకొల్పిన బర్డ్ ఆసుపత్రి రోగుల పాలిట అపర సంజీవనిగా ప్రసిద్ధి చెందింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న ఎందరికో ఊరటను కలిగిస్తోంది. మరింత సమాచారం మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపార కృప అనుగ్రహంతో ఇటు భక్తుల సేవలో అటు సామాజిక సేవా రంగాలలో సైతం తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఎందరో రోగులకు వరంగా మారింది. అనేకానేక విభాగాల ద్వారా మెరుగైన వైద్య చికిత్సలను అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో పేదలకు అందిస్తున్న వైద్య నిలయం టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి. ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తృతపరుచుకుంటూ విభిన్న రంగాలలో వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసి ప్లాస్టిక్ సర్జరీ వైద్య చికిత్స విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలలో భాగంగా అవసరమయ్యే ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని 2022 ఏప్రిల్ నెలలో ఇక్కడ ప్రారంభించారు. పుట్టుకతో వైకల్యం, గ్రహణం మొర్రి, ఆర్థోపెటిక్ కేసులు, ప్రమాదాలు సంభవించినప్పుడు వారికి అందించే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 పేషెంట్లకు ప్లాస్టిక్ సర్జరీ చికిత్సను అందించగా 72 గ్రహణం మొర్రికి చేసే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందించారు. అంతేకాకుండా పుట్టుకతోనే కాలివేళ్లు, చేతివేళ్లలో లోపాలను కలిగిన వారికి
అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే వారికి ఇంకా వివిధ సందర్భాలలో కాలిన గాయాల వల్ల సంభవించే వైకల్యాలతో వచ్చేవారికి ఇక్కడ లభించే ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇందులో భాగంగా కంజెనిటల్ అంటే పుట్టుకతో, ట్రామాటిక్ అంటే దెబ్బలు తగలడం వల్ల, ఇన్ఫెక్షన్స్ అంటే డయాబెటీస్ వంటివి, నియోప్లాజమ్స్ అంటే ట్యూమర్స్ వంటివి, సెరిబ్రల్ పాలసీ చేతుల వైకల్యం ఇలా ఇతర సమస్యలతో బాధపడేవారికి ఈ యొక్క చికిత్సను అందజేస్తారు. బర్డ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చేవారు ప్రతి సోమ గురువారం రోజులలో కౌంటర్ నంబర్ 5లో ఓపీ సేవలను పొందవచ్చు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగిన వారికి, పుట్టుకతో వైకల్యం ఉన్నవారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎస్ ఝాన్సీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ, ఇతర కార్పొరేటర్ ఆసుపత్రులతో పోలిస్తే బర్డ్లో తక్కువ ధరకే ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. మన బర్డ్ హాస్పిటల్లో ముందు కేవలం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉండింది. 2022 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మొదలైంది. ఇక్కడ మన బర్డ్ హాస్పిటల్లో ఇప్పుడు కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే వైకల్యాలు, సిండాక్టైలీ అంటే వేళ్ళు రెండు అతుక్కొని ఉండడం, పాలిడాక్టైలీ 5 వేళ్ళ కన్నా ఎక్కువ ఉండడం, హైపోప్లేషియా అంటే ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, కన్స్ట్రిక్షన్ బ్యాండ్ చెయ్యి కాలు చుట్టూ టైట్గా బ్యాండ్ ఉండడం వల్ల ఎదుగుదల లేకపోవడం, క్లెఫ్లిప్ అండ్ ప్యాలెట్ గ్రహణమొరి శస్త్రచికిత్సలు చేయబడుతున్నాయి. ఇవే కాకుండా పోస్ట్ ట్రామాటిక్ ఇంజురీస్, యాక్సిడెంట్ వల్ల దెబ్బ తగిలిన చర్మము కండ నరాలను పునరుద్ధరణ చేయడం, పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ కాలిన గాయాల వల్ల ఏర్పడే వైకల్యాలను సరిదిద్దడం, ఈ ఆపరేషన్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ మళ్ళీ పుట్టుకతో వచ్చిన వైకల్యాలకు ఉచితంగా సర్జరీలు చేయబడుతున్నాయి. ఇక్కడ డే కేర్ సర్జరీస్ అంటే ఆ రోజు అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యే చిన్న చిన్న సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ఫింగర్ కానీ, చేతి మణికట్టు దగ్గర నొప్పి కానీ, చేతిలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు తొలగించబడతాయి, పెద్దదిగా ఉన్న చెవి రంధ్రాలు చిన్నగా చేయబడతాయి, ఇవన్నీ డే కేర్ సర్జరీస్ కింద చేయబడుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నిలవైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అశ్వవాహన సేవ సంప్రదాయభరితంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేషంగా పూజాదికాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, కోలాటాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ కనువిందుగా సాగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ జరిపారు. ఆపై స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాగేంద్ర స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. క్షేత్రపాలకునిగా కొలువైన శ్రీ అభయ నాగేంద్రుని సన్నిధిలో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్సవమూర్తులకు అభిషేకాలను జరిపారు. ఆపై జంటనాగ దేవతలకు అభిషేకాలను ఆరాధనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని ఆరాధనలో పాల్గొని తరించారు. విశాఖపట్నం సిద్ధేశ్వర కొండపై కొలువు తీరిన శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో ఆస్వీజ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం వర్ణమయ పుష్పమాలలను అలంకరించి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. ఆపై విఘ్నాధిపతి శ్రీ సంపత్ వినాయకునికి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆస్వీజ మాస పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేక సేవ జరిగింది. ఆపై విశేషంగా మంగళధ్వనులు, వేదమంత్రోచ్చరణల నడుమ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన భస్మంతో భస్మాభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. విశాఖపట్నంలోని శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆస్వీజ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అర్చకులు సంకల్పపూర్వకంగా క్షీరాభిషేకాలను నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామి అమ్మవార్ల అభిషేక సేవను వీక్షించారు. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లకు పూలమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులు అందజేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పామురాయి గ్రామంలోని శ్రీ పంచలింగేశ్వర చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మహాతేజో విరాజిత మూలమూర్తిని వర్ణమయ అలంకరణలతో సౌభాగ్యవరదాయినిగా కొలువు తీర్చి కుంకుమార్చన విశేష ఆరాధనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించారు. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అర్చకులు ముందుగా సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై నాగవళ్ళి దళాలతో అలంకరణలు జరిపి సింధూర పూజలతో సేవించారు. భక్తులు భక్తితో స్వామివారికి ప్రణమిల్లి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చిన మహితాత్మురాలు ఒకలుమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ ఒకలుమాత దేవాలయంపై విశేష కథనం ఇప్పుడు చూద్దాం. మాతృదేవో భవ
అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళమాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టిటిడి జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ స్కాంద వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టిటిడి శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.